హాయ్, నేను దినేష్ చక్రవర్తి. వీడియోకి వాయిస్ ఓవర్ ఇవ్వడం ఇదే ఫస్ట్ టైం. మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. అయితే ఈరోజు నేను ఒక వాటర్ కలర్ పెయింటింగ్ వేద్దాం అనుకుంటున్నాను. ఇది వచ్చేసి క్యామెల్ ఆర్టిస్ట్ వాటర్ కలర్ కేక్స్. 24 షేడ్స్ ఉన్నాయి ఇందులో. నేను ఇవి యూజ్ చేయడం ఫస్ట్ టైం. ఆ 24 షేడ్స్ ఏంటనేవి వెనక వైపు చూడొచ్చు. దీని కాస్ట్ వచ్చి 300 రూపీస్. మీరు ఇక్కడ చూడొచ్చు. దీన్ని నేను పంజాగుట్లో ఉన్న, ప్రజెంట్ నేను హైదరాబాద్లో ఉన్నాను, పంజాగుట్లో ఉన్న హిమాలయ బుక్ వరల్డ్లో కొన్నాను. మీరు కూడా హైదరాబాద్లో ఉండుంటే మీరు వెళ్ళి తప్పకుండా చూడండి, అక్కడ అన్ని రకాలవి ఉన్నాయి. ఇదేమి పెయిడ్ ప్రమోషన్ కాదు, జస్ట్ నేను చెప్తున్నాను. ఒక ఆర్టిస్ట్కి కావాల్సిన అన్నీ అక్కడ దొరుకుతున్నాయి. మీరు కావాలంటే వెళ్ళి చూడొచ్చు. మంచి బుక్ కలెక్షన్ కూడా ఉంది. అయితే ఈరోజు నేను ఒక ల్యాబ్ పప్పీని పెయింట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇవి యూజ్ చేయడం నాకు కూడా ఫస్ట్ టైం. అవుట్పుట్ ఎలా ఉంటుందో చూద్దాం. ఎస్, మొత్తానికి కంప్లీట్ చేసాం.
ఇక్కడ విషయం ఏంటంటే నేను వాటర్ యూసేజ్ కొంచెం ఎక్కువ చేసినట్టున్నాను. పేపర్ వచ్చేసి సైడ్స్ నుంచి ముడుచుకుపోతూ పైకి వచ్చేస్తుంది హెవీ వాటర్ యూసేజ్ వల్ల. పేపర్ వచ్చేసి క్వాలిటీ తక్కువేమో అని అనుకున్నాను నేను, కానీ ఆ జిఎస్ఎంకి ఇది 180 జిఎస్ఎమ్, ఆ జిఎస్ఎంకి నేను ఎక్కువ వాటర్ యూసేజ్ చేశానని తర్వాత అర్థమైంది. అయితే వాటర్ పడగానే ఇలా బాగా ముడుచుకుపోయింది. నేనైతే ఇలా అవుతుంది అనుకోలేదు, ఫస్ట్ టైం కదా, నాకు తెలీదు. ఇది వాటర్ కలర్ ప్యాడ్. ఈ ప్యాడ్ వచ్చేసి ఒరిసన్ కంపెనీ వాళ్ళది. దీన్ని కూడా నేను హిమాలయ బుక్ వరల్డ్లోనే కొన్నాను. కాస్ట్ వచ్చేసి 24 షీట్స్ 170 ఆర్ 180, అంతే, ఇంతకు మించి లేదు. నా ఫ్రెండ్స్కి అయితే చూపించాను, ఇది బాగానే ఉందన్నారు. మీకేమనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. నాకేమైనా సజెషన్స్ ఇవ్వచ్చు తప్పకుండా కామెంట్ అయితే చేయండి. ఓకే, థ్యాంక్ యూ.